గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాల మీద దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఈ పరిణామాల మీద చర్చించుకొని మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు మన మరి ముఖ్యంగా హైదరాబాద్ ఉన్న ప్రజలు కొద్ది భయపడుతున్నట్టుగా ఉంది అవసరమైతే మొదట్లో ఏదైతే మాట్లాడినారో బతికుంటే బలసాకు తినవచ్చు కానీ మనం దీన్ని మాత్రం కట్టడి చేయాలని చెప్పి అయితే పిలిపించిందో అవసరమైతే హైదరాబాద్ లో లాక్ డౌన్ కూడా పెట్టుకుందాం అనేటువంటి మాట కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఒక లాక్ డౌన్ పెట్టాలంటే మునుపట్లాగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మళ్ళీ నేషనల్ ఫ్లైట్స్ అన్ని మొదలైనవి రైళ్లు అన్ని మొదలైనవి ఇతర రాష్ట్రాల నుంచి మూమెంట్ అంతా కూడా ఉంది కాబట్టి ఈ విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఎక్కడుంది కాబట్టి అవసరమైతే క్యాబినెట్ సమావేశాన్ని ఒక 4-5 రోజులలో క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ హైదరాబాద్ మీద పూర్తి స్థాయిలో మనం చర్చించుకొని నిర్ణయం తీసుకుందామని కూడా వారు చెప్పడం జరిగింది ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఇక్కడ జరుగుతున్నటువంటి కేసుల మీద కానీ టెస్టుల మీద కానీ సవివరంగా చెప్పినప్పుడు వారు ఆ విషయం చెప్పినారు నేను ఒకటే ఈ మధ్య కాలంలో అక్కడక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టించుకుంటలేరని రకరకాల ప్రచారం ఇక్కడ సోషల్ మీడియాలో మేము ఎంత ఉదాహరణ అంటే కరోనా పేషెంట్స్ 90% మంది పేషెంట్స్ కాదు వాళ్ళు మామూలు సింప్టమ్స్ తోనే ఉంటుంది బిగినింగ్ లో కాబట్టి వాళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కానీ సెల్ ఫోన్ సౌకర్యం కానీ ఉంటే కొంత వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వేరే పేషెంట్ లాగా కుటుంబ సభ్యులు వాళ్ళతో ఉండే ఆస్కారం లేదు కాబట్టి వాళ్ళతో కనెక్టివిటీ పోతుంది కాబట్టి వాళ్ళు బెంగటిల్లేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి అలాంటి పేషెంట్ కాకపోయినప్పటికీ కూడా వాళ్ళకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి ఫోన్ సౌకర్యం కల్పించి వాళ్ళకు బ్రహ్మాండంగా అనేది అక్కడ చూశాను కానీ అక్కడక్కడ కొద్దిమంది సోషల్ మీడియాలో దాన్ని మిస్యూజ్ చేసే ప్రయత్నం చేశారు కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు బ్రహ్మాండంగా ఇంటికి పోయి వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తూ ఉంటే ఇక్కడ మాత్రం అక్కడక్కడ నాకు ఆక్సిజన్ అందలేదని కొంతమంది నాకు డాక్టర్ చూడలేదని కొంతమంది నాకు వెంటిలేటర్ పెట్టలేదు కొంతమంది ఇదంతా కూడా తప్పు ఇవాళ నిన్న కూడా చెస్ట్ హాస్పిటల్లో మీ పేపర్ని రాసింది మా డాక్టర్ గారు చెప్పినారు అనేక హాస్పిటల్ తిరిగిన తర్వాత మా దగ్గరికి వచ్చింది ఎన్ని హాస్పిటల్ తిరిగినా మా దగ్గర బెడ్ ఉన్నా లేకపోయినా మా విధి మేము రిజెక్ట్ చేయకూడదు ప్రైవేట్ హాస్పిటల్ రిజెక్ట్ చేస్తే కానీ గవర్నమెంట్ హాస్పిటల్ రిజెక్ట్ చేయకూడదు అర్ధరాత్రి పూట వచ్చినప్పుడు కూడా తీసుకొని ఆయన 24 అవర్స్ ఆక్సిజన్ పై పెట్టాం దీంట్లో ముఖ్యంగా వెంటిలేటర్ కంటే కూడా ఆక్సిజన్ ఇంపార్టెంట్ కాబట్టి మేము ఆక్సిజన్ పెట్టుకొని వారికి ట్రీట్మెంట్ ఇస్తే వారికి ఏ డిసీజ్తో చనిపోయిందో వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది దాని మొత్తం సోషల్ మీడియాలో అదే హాస్పిటల్లో చెస్ట్ హాస్పిటల్లో విక్టోరియా అనేటువంటి మా హెడ్ నర్స్ చనిపోయింది అంటే వాళ్ళ ప్రాణాలకు పనంగా పెట్టి అంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నటువంటి హాస్పిటల్ స్టాఫ్ మీద ఇట్లాంటి సోషల్ మీడియాలో పెట్టడం దాన్ని మీడియా క్యారీ చేయడం అనేది ఇది తగదని చెప్పి నేను మనవి చేస్తాను మా దగ్గర మీకు తెలుసు డిపార్ట్మెంట్ పరంగా మా హెల్త్ డిపార్ట్మెంట్ లో 258 మందికి పాజిటివ్ వచ్చింది తెలంగాణలో 258 మందికి పాజిటివ్ వచ్చింది దాంట్లో ఒక హెడ్ నర్స్ మాత్రమే చెస్ట్ హాస్పిటల్ చనిపోయింది మిగతా ఎవరు కూడా చనిపోలేదు చివరికి మా డిప్యూటీ సెక్రటరీ మా స్పెషల్ సిఎస్ గారి ఆఫీస్లో 11 మందికి ఒకటే ఆఫీస్లో పాజిటివ్ వస్తే అలా డిప్యూటీ సెక్రటరీ అరుణ్ కుమార్ గారు ఉన్నారు ఆయన కూడా గాంధీ హాస్పిటల్లో ఉండి ఆయనకు కొంత ఏజ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కోమార్బిడిటీ కండిషన్ ఉన్నప్పటికీ కూడా ఆయన క్యూర్ అయి బయటకు వచ్చింది అంటే 258 మందిలో ఒకరు విక్టోరియా హెడ్ నర్స్ చనిపోవడం జరిగింది అందరూ క్యూర్ అయి బయటకు వచ్చింది అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కాకుండా ప్రైవేట్ లో పనిచేసే వాళ్ళకు కూడా 37 మందికి సోకింది వాళ్ళు కూడా బయటకు వచ్చింది అదేవిధంగా పోలీసు వాళ్ళకు కూడా 184 మందికి ఈ వైరస్ సోకితే దాదాపు ఒకరిద్దరు కోమార్బిడిటీ కండిషన్ చనిపోయినట్టుగా మీరు కూడా రిపోర్ట్ చేసినారు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళు బ్రహ్మాండంగా ఇవాళ ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు భయపడకండి అని చెప్పి ప్రెస్ కూడా మీకు అనేక 100 మందికి సెక్రటరీ సాక్షిగా మీకు టెస్ట్ చేస్తే అనేక మందికి పాజిటివిటీ వస్తే అంటే ఒకే ఒక్కరు చనిపోయినా ఒకే ఒక్కరి విషయంలో కూడా మీరు చూసింది కాబట్టి ఎక్కడ కూడా 100ల సంఖ్యలో డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా వచ్చినా కూడా వాళ్ళంతా నయమైపోతా ఉంటే ఎక్కడో వాళ్ళకి అంతకుముందే రకరకాల హెల్త్ సమస్యలు ఉన్న వాళ్ళు లేదా రకరకాల పద్ధతిలో అది ముదిరిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఒక్కటి చనిపోతే ఈ 1000 మందిని కాపాడింది పక్కకు పోయి ఒక్కరు చనిపోయిందని హైలైట్ చేసి ఇలా ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది యొక్క ఆత్మస్థైర్యాన్ని
దెబ్బతీయద్దని విజ్ఞప్తి చేస్తాను. ప్రజలకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఈవెన్ సింప్టమ్స్ లేకపోయినప్పటికీ కూడా ప్రైవేట్ ల్యాబ్లలో పోయి లైన్లు కట్టి మాకు స్వాబ్ కలెక్షన్ చేయండి, మాకు టెస్ట్ చేయమని చెప్పేటువంటి పద్ధతి మంచిది కాదు. మళ్లీ మళ్లీ అప్పీల్ చేస్తా ఉన్నాం, ప్రజల ప్రాణాలు కాపాడే విషయంలో, ప్రజలకు వైద్యాన్ని అందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వ కమిట్మెంట్ ని, గౌరవ ముఖ్యమంత్రి గారి కన్సర్న్ ని ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది అవసరమో, ఏది అవసరం లేదో తర్కించుకొని చర్చించుకొని పనిచేస్తాం తప్ప దానికంటే భిన్నంగా పనిచేయము. ఇవాళ వారు చెప్పినారు అవసరమైతే టెస్టులు పెంచామని, వందల సంఖ్యలో వేల సంఖ్యలో టెస్ట్ చేయమని చెప్పినారు. తప్పకుండా చేస్తాం, ప్రజలకు మేము అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వైరస్ ఎక్కువ లేదు, స్ప్రెడ్ ఎక్కువ లేదు, ఓన్లీ పట్టణంలో హైదరాబాద్ లో మాత్రమే ఉంది. ఆ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు విస్తృతంగా టెస్టులు చేయండి, విస్తృతంగా వాళ్లకు సింటమ్ లేని వాళ్లకు హోమ్ క్వారంటైన్ చేయండి, సింటమ్స్ ఉన్న వాళ్లకు ఇలా హాస్పిటల్ పెట్టమని చెప్పినారు. వారు ఇంకొక మాట కూడా మాకు పర్మిషన్ ఇచ్చినారు, మొత్తం గతంలో 17,081 బెడ్లు ఏవైతే మేము ఐడెంటిఫై చేసుకున్నామో వాళ్ళ అన్నిటి కూడా విస్తృతంగా యూజ్ చేయమని చెప్పినారు. దాంట్లో 3,500 బెడ్లు ఇప్పటికే ఆక్సిజన్ లైన్లు సమకూర్చుకున్నాం, మిగతా 6,500 బెడ్లకు ఆక్సిజన్ లైన్లు వేస్తా ఉన్నారు. మొత్తంగా ఈ 17,081 బెడ్లలో 10,000 బెడ్లకు ఈ మొత్తం కరోనా వైరస్ లో ఈ పేషెంట్లకు కావాల్సింది ఆక్సిజన్ కాబట్టి 10,000 బెడ్లకు ఇవాళ ఆక్సిజన్ ని గత ఒక 4-5 రోజుల్లో పూర్తి స్థాయిలో సమకూర్చబోతున్నామని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా వెంటిలేటర్స్ కూడా మొన్న ఒక 500 వచ్చినాయి, అంతకుముందు 500 ఉన్నాయి. 1,000 వెంటిలేటర్లు తయారుగా ఉన్నాయి, వెంటిలేటర్లు ఎక్కువ అవసరం పడతలేవు. మొత్తం ఈ ఎపిసోడ్ లో ఇవాళ మా దగ్గర గాంధీ హాస్పిటల్ లో వెంటిలేటర్ల మీద ఉన్న పేషెంట్ల సంఖ్య కేవలం 10 మంది మాత్రమే. కాబట్టి వెంటిలేటర్ల కంటే కూడా ఆక్సిజన్ ఎక్కువ అవసరం ఉంది కాబట్టి 10,000 బెడ్లకు తక్కువ పెడతా ఉన్నాం. మిగతా అన్ని కూడా మామూలు ఐసోలేషన్ బెడ్స్ ఉంటాయి. ఇవాళ అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అయితే మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నామో, ప్రభుత్వపరమైన మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి కాబట్టి వాటర్లో ఇచ్చి మేము ట్రీట్మెంట్ చేస్తాం. ఎక్కడ బెడ్ల షార్టేజ్ లేదు. దయచేసి ఇవాళ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే స్వాబ్ కలెక్షన్ సెంటర్స్ పెడతా ఉందో అక్కడ స్వాబ్ కలెక్షన్ దగ్గరికి వచ్చి మీరు ఇవ్వండి. మేము రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు మమ్మల్ని అప్రోచ్ కాండి, తప్పకుండా మీకు పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజలు ఎక్కడ కూడా ఈ బాధ్యత లేని వ్యక్తులు పెట్టే సోషల్ మీడియా వార్తలు గాని, బాధ్యత లేని వ్యక్తులు రాసిన రాతలు గాని నమ్మద్దు. ప్రజల పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ దాన్ని శంకించాల్సి అక్కర్లేదు. తప్పకుండా అవసరమైతే 800 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.